హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ స్పెషల్ రెసిపీ చాలా సింపుల్ కేక్ రెసిపీ. ఈ కేక్ని ప్రిపేర్ చేయడానికి కేవలం మూడు అంటే మూడు ఇంగ్రీడియంట్స్ మాత్రమే యూజ్ చేస్తాము. ఇది ఓరియో బిస్కెట్ కేక్. ఈ కేక్ని వంట రాని వాళ్ళు కూడా చాలా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఈ ఓరియో కేక్ చాలా చాలా ఫ్లఫీగా ఉంటుంది, చాలా బాగా వస్తుంది ఎప్పుడు చేసినా కూడా. సో ఈ సింపుల్ ఓరియో కేక్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఈ కేక్ కోసం ఫస్ట్ మెయిన్ కావాల్సిన ఇంగ్రీడియంట్ ఓరియో బిస్కెట్స్. ఇక్కడ నేను 2 బిస్కెట్ ప్యాకెట్స్ వరకు తీసుకున్నాను. ఇక్కడ నేను 6 ఇంచ్ కేక్ మౌల్డ్కి 2 ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ని తీసుకుంటున్నాను. ఈ ఓరియో బిస్కెట్ ప్యాకెట్ ఒక్కొక్కటి కూడా 120 గ్రామ్స్ ఉంటుంది. మీరు ఏ ఫ్లేవర్ అయినా తీసుకోవచ్చు, చాక్లెట్ కానీ వెనిలా కానీ ఏ ఫ్లేవర్ అయినా 2 బిస్కెట్ ప్యాకెట్స్ని తీసుకోండి 6 ఇంచెస్ కేక్ మౌల్డ్కి. వీటిని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలు కింద చేసి గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువసేపు గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ 5 సెకండ్స్ వరకు గ్రైండ్ చేస్తే సరిపోతుంది. సో ఇలా గ్రైండ్ చేసుకోవాలి, మరీ మెత్తగా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి బేకింగ్ పౌడర్. బేకింగ్ పౌడర్ని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే బేకింగ్ సోడాని కూడా వేసుకోవచ్చు. బేకింగ్ సోడాని 1/2 స్పూన్ వరకు వేసుకోవచ్చు, ఏదైనా ఒకటి వేస్తే సరిపోతుంది. నెక్స్ట్ పాలన్ తీసుకోవాలి. ఫస్ట్ 1/2 కప్ పాలన్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ 1/2 కప్ మిల్క్ వేసి మిక్స్ చేయడం వల్ల బిస్కెట్స్ ఏమైనా ముక్క ముక్కల కింద ఉంటే బాగా మిక్స్ అయిపోతాయి. నెక్స్ట్ ఇంకొక 1/4 కప్ వరకు పాలన్ వేసుకోవాలి. పాలు రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలను వేసుకోవాలి. నార్మల్గా 2 120 గ్రామ్స్ ఓరియో ప్యాకెట్స్కి 3/4 కప్ వరకు పాలు పడతాయి. మీ దగ్గర మెజర్మెంట్ కప్స్ లేకపోతే బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు, అంటే కేక్కి పోరింగ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా మీరు పాలు వేసి మిక్స్ చేస్తే సరిపోతుంది. పాలు వేసిన తర్వాత బ్యాటర్ చూడడానికి ఇలా ఉండాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మీకు కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ కేక్ మౌల్డ్ని గ్రీస్ చేసుకోవాలి. ఆయిల్తో కానీ ఘీతో కానీ దేంతో అయినా గ్రీస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బటర్ పేపర్ని వేసుకోవాలి. బటర్ పేపర్ వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలి. గ్రీస్ చేయడం అయిపోయిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని మౌల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కేక్ మౌల్డ్స్ నార్మల్గా ఎక్కువగా ఉండేవి 8 ఇంచెస్ ఉంటాయి. మనం ఎక్కువగా 8 ఇంచెస్ యూజ్ చేస్తాము, అది 1 కేజీ కేక్ మౌల్డ్ అన్నమాట. సో మీరు అందులో కనుక కేక్ ప్రిపేర్ చేసుకోవాలి ఓరియో కేక్ అనుకుంటే 4 బిస్కెట్ ప్యాకెట్స్తో మీరు ఈ కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు 4 బిస్కెట్ ప్యాకెట్స్ యూ వేసినట్లయితే 1/2 కప్ వరకు పాలు పడతాయి. కేక్ బ్యాటర్ వేసిన తర్వాత ఒకసారి ఇలా ట్యాప్ చేసుకోవాలి. కుక్కర్లో అడుగున ప్లేట్ వేసుకోవాలి. నేను కింద ఎటువంటి సాల్ట్ వేయలేదు, డైరెక్ట్గా ప్లేట్ పెట్టేసి దానిపైన కేక్ మౌల్డ్ పెట్టేస్తున్నాను. కేక్ మౌల్డ్ని ఇలా పెట్టిన తర్వాత మూత పెట్టి క్లోజ్ చేసేసేయాలి. విజిల్ కానీ రబ్బర్ కానీ లేకుండా క్లోజ్ చేసేసేయాలి. ఈ కేక్ని లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 20 to 35 మినిట్స్లో ఈ కేక్ ప్రిపేర్ అయిపోతుంది. 20 మినిట్స్ తర్వాత మీరు 5 మినిట్స్కి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా టూత్పిక్ క్లియర్గా వచ్చేస్తే కేక్ ప్రిపేర్ అయిపోయినట్లే. కేక్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత కేక్ మౌల్డ్ని బయటకు తీసేసి రూమ్ టెంపరేచర్లో చల్లారేంత వరకు ఉంచేసేయాలి. కేక్ బాగా చల్లారిన తర్వాత డిమౌల్డ్ చేసుకోవాలి. సో ఇది చాలా చాలా స్మాల్ కేక్. సో ఇలా చాలా సింపుల్గా చాలా క్విక్గా ఓరియో కేక్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇది చాలా ఫ్లఫీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ రెసిపీ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.